నచ్చిన హీరో అండి సినిమాలో. ఎవర్ గ్రీన్ ఎప్పటికీ చిరంజీవి గారే నాకైతే. ఆ సినిమాకు రాసే అవకాశం వస్తే ఎలా ఎలా ఫీల్ అవుతారు? యాక్చువల్గా 150th ఫిలింకి కొంచెం సపోర్ట్ చేయమని అడిగారు వినాయక్ గారు, కానీ రెండు సినిమాల వల్ల చేయలేకపోయాను. కానీ 150th సినిమాకి చేయలేకపోయినా చరణ్ గారు నన్ను పిలిచి అడిగారు నాకు సినిమా చేద్దాం కదా నాకు చెప్పని. సో ఈ సినిమా అయిపోయిన తర్వాత వాళ్ళకి గాలం వేయడానికి రెడీగా ఉన్నాను విత్ రెండు కథలతో. రామ్ ప్రసాద్ కూడా ఏదో సినిమాలో ఛాన్స్ వచ్చిందని విన్నాను 150, నిజమేనండి? అవును. అది మీ ద్వారానే వచ్చిందా? నా ద్వారా అని కాదు, కొంచెం మా సపోర్ట్ కూడా ఉంది. అంటే చాలా మంది కూడా డైరెక్ట్ చిరంజీవి గారిని కలవగల ధనరాజు గారిని కొందరు ఉన్నారు ఆయన సినిమా నటించినారు, అలాంటి వారికి అవకాశం అంది రామ్ ప్రసాద్కి వచ్చిందనే సరే కొంచెం ఉంటుంది కదా, అంటే అది మీ ద్వారానే వచ్చిందని. అదే నేనున్నాను భాస్కర్ గారు అని, ఇప్పుడు నేను నా బాయ్ ఫ్రెండ్స్ డైరెక్టర్ గారు ఆయన వినాయక్ గారు దగ్గర చేశారు. నన్ను వినాయక్ గారు పిలిపించడం ఈ పరిచయం ద్వారా రామ్ ప్రసాద్ని తీసుకెళ్తే రామ్ ప్రసాద్ గారు బిహేవియర్ వాడి యాటిట్యూడ్ చిరంజీవి గారు కూడా ఈయన స్కిట్లు చూసి ఈయన మీద ఆల్రెడీ ఒక ఇంప్రెషన్ ఉండడం వల్ల వాడికి ఈజీ అయిపోయింది అంతే. రికమెండేషన్ వాళ్ళు కాదు సార్, సినిమాకి వీడు ఉపయోగపడతానని పెట్టుకుంటారు. చిరంజీవి గారు 150 సినిమా లాంటి ఒక మైల్ స్టోన్ ల్యాండ్ మార్క్ సినిమాల్లో అప్లికేషన్స్ ఉండవు. నెక్స్ట్ అంటే చిరణ్ గారితో చేయాలనుకుంటారా? మీరు చిరంజీవి గారితో చేయాలని? చిరంజీవి గారితో చేస్తే చేసి చచ్చిపోతా. చరణ్ గారితో ఎందుకు చేస్తానంటే చిరంజీవి గారితో ఎప్పటికన్నా చేయడానికి పనికి వస్తుంది కాబట్టి ఫీల్. ఈవెన్ నాకు చరణ్ గారు మాట్లాడినప్పుడు కూడా ఫస్ట్ ఆయన లేదు నువ్వు డాడీకి ఏదన్నా ఉందన్నా నాకు బౌన్స్ చేయి, అసలు విందాం చూద్దాం ఎలా వెళ్తుందో చూద్దాం అంటే అది ఆయన పెద్ద మనిషి, నాతో చేయాలని కాదు నాతో చేయించాలని కాదు. నా సినిమా చూపిస్తున్నామో చూసి ఆయన సినిమా ప్రమోషన్కి వెళ్ళి మా సినిమా గురించి మాట్లాడారు ఆయన. మమ్మల్ని పిలిచి నన్ను డైరెక్టర్ గారిని సపరేట్గా పిలిచి హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ మాతో మాట్లాడి ఇది బాగుంది ఈ డైలాగ్ బాగుంది ఆ డైలాగ్ బాగుంది ఆ సీన్ బాగుందని. ఆయన స్థాయి కంటే ఆయన స్థాయికి చేయకూడనంత అంత చూపించలేనంత ప్రేమ మాకు అందరమే చూపించారు. సో చిన్నప్పటి నుంచి ఉన్న చిరంజీవి గారి మీద అభిమానం, ఆయన సినిమాల్లో ఆయనకి కూడా ఆయన కెరీర్లో ఒక రాయి మాధవ రాయి గట్టిన గోల్డ్లో మేము కూడా ఒక ప్లేస్లో ఉండాలి అన్నది కోరిక. మీకు సినిమా చిరంజీవి గారితో చిరంగా తీయాల్సి వస్తుంది అంటే కామెడీ ఎక్కువ ఇంకా చెప్పే ప్రయత్నం చేస్తారు, కామెడీతో ఎక్కువ ప్రేక్షకుల దగ్గర ప్రయత్నం చేస్తారు? నేను కామెడీ అంటే ఫార్ములా కామెడీ ఉండదు సార్ నా దగ్గర. హీరో మాట్లాడే పద్ధతిలో నుంచి దాంట్లో ఇందాక చెప్పినట్టు అలా ఉంటుంది, కానీ నాకు చిరంజీవి గారితో ఒక అందమైన ఒక లవ్ స్టోరీ అంటే ఇప్పుడు మనం చూడాలి అందులో ఆయన కాళ్ళ మీద కాలేసుకుని రైల్వే స్టేషన్లో కూర్చుంటాడు ఆ విజువల్ చిరంజీవి గారు అంటే చిరంజీవి గారు ఒక లవ్ ఎక్స్ప్రెషన్ అంటే అది గుర్తుకొస్తుంది మనకి ఫస్ట్. నాకు అట్లా ఒక క్రేజీ ఫిలిం, ఒక సూపర్ స్టార్లే సింపుల్ థింగ్స్ చేస్తే అదిరిపోద్ది. పవన్ కళ్యాణ్ గారు పంచి కట్టుకుని టడంటాడంటాడంటాడంట పెళ్లి చూపులకి గబ్బర్ సింగ్లు వెళ్తే మనం ఎందుకు ఖర్చం పంచి కట్టుకుని వెళ్ళడం మనం ఎప్పుడు చూడలేదా? పవన్ కళ్యాణ్ అంటాడు పంచి కట్టుకుని సింపుల్గా అలా వెళ్తుంటే దాంట్లో బ్యూటీ ఉండదు, ఆ బ్యూటీని పట్టుకుంటే మిరాకిల్స్ చేయొచ్చు అని నేను నమ్ముతాను.